ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి యా లావణ్య ఇస్ హియర్ విత్ అస్ ఆన్ ద ఫోన్. లావణ్య గారు, లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు, అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాష కూడా. లావణ్య గారు, ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణ్య గారు మీ మీద? డెఫినెట్ గా మీకు మీరు చూస్తుండాలి, అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను, బలవంతంగా నోట్లో పెట్టాను అంటున్నారు, అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది మీకు ఎంతమంది పేర్లతో రైట్ రైట్ నా వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నారు. మాట్లాడుతున్నారు, ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు, సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఎవరు ఏంటి, అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా, ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా, నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది. లావణ్య ఒక్క విషయం చెప్పండి, లావణ్య లావణ్య ఫోన్ గురించి మనుషుడే కాదండి ఇది, ఇది ఒక నిమిషం లావణ్య గారు, లావణ్య గారు మీకు రైట్, లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? క్రేజీ నైస్. సో నిన్న వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు, వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్, ఒక నిమిషం, మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట, ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట, ఫోన్ చేసి తను నాకు మాత్రమే ప్రొటెక్ట్ చేయాలని లేదు బట్. కాదండి లావణ్య గారు ఒక నిమిషం, లావణ్య ఒక నిమిషం, లావణ్య 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 ఒక నిమిషం, లావణ్య ఒక విషయం చెప్పండి, ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా అలా కాదు, మీ వ్యక్తిగత విషయం కాదు, మీరు మీరు బయటకు వచ్చారు కాదు, కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. బయటకు తీసుకొచ్చారు వాళ్ళు, ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేను పంపించాను, వాళ్ళిద్దరు వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు లేదా అది బయటకు వచ్చిండొచ్చు, ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు. ఒకరు మిస్అండర్స్టాండింగ్ లావణ్య గారు, మీరు లావణ్య మీరు ఏం కోరుకుంటున్నారు చెప్ప, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి, ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ సార్ ఉండి ఎక్స్పోజ్ చేయాలని. నేనేమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి, నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాజ్ సార్ ఏముందో, మేము ఫైట్ చేస్తున్నాము, నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు, నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను, లైవ్ లో మీరు ప్లే చేయండి. అంటే మీకంటే ముందు, మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్ డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు కాదండి. కాదు లావణ్య, కాదు లావణ్య, మీరు మీరు ఇందాక అన్నారు, ఇందాక మీరు మీరు వినండి ఒకసారి, మీరు వినండి ఒకసారి, మీరు ఇందాక ఫ్లో లో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు, అంటే మీరు చేశారనే కదా. షీజ్ జస్ట్ అగ్రీడ్. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా, మీరు డ్రగ్స్ చేశారా లేదా? సో వన్ థింగ్ ఐ కెన్ సే, షీఈస్ లయింగ్ సో మచ్ ఓకే. డ్రగ్స్ చెయ్యలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే నాకు చేపించింది, నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్ ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి. లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్పిన మాట అయితే, లావణ్య ఫోటోస్ అయి ఉండొచ్చు, వీడియోస్ అయి ఉండొచ్చు, ఆమె బాధ్యతలు వికాస్ బాధ్యతలు అందరూ ఎవరైతే ఉన్నారో, అండ్ దీపిక అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర నుంచి అందరూ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము, అందరు ఎవిడెన్సెస్ కాదండి లావణ్య, లావణ్య మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు, ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు కాదు, వీళ్ళు బాధితులు, వీళ్ళు వచ్చి మీ మీద మీరు వీళ్ళే తప్పకుండా
వచ్చామండి ఒక సంవత్సరం క్రితం నాశిని పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను నా ఫోన్ గురించి అండ్ మస్తాన్ సాయి గురించి కూడా. అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయనేలేదంటున్నారు అంతేనా లావణ్య? ఇస్ దట్ ఐ కెన్ ప్రూవ్ దట్ షీ డిడ్ డ్రగ్స్. ఐ హావ్ వీడియోస్, ఐ హావ్ ఎవిడెన్సెస్ షీ డిడ్ ఇట్. ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఐ కెన్ ప్రూవ్ ఇట్. రైట్ రైట్ లావణ్య, లావణ్య మీరు మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయలేదు చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ లావణ్య, ఎస్ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది సో అది విషయం. షీ జస్ట్ అగ్రీడ్.